తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని కామారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్ స్పష్టం చేశారు. దళితుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం దళితుల అభివృద్ధి కోసం తామంతా కృషి చేస్తున్నామని వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో దళితుల అభివృద్ధి తమ ధ్యేయం అంటున్న కామారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్తో మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. అభ్యున్నత ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇందుకోసం ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితుల అభ్యున్నత ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందన్న అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కామారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ నుంచి దయానంద్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతి ఏటా వెచ్చిస్తుంది, అలా అభ్యున్నత ధ్యేయంగా ప్రభుత్వం కూడా ముందుకు సాగుతుంది, ప్రభుత్వ ఆదేశానుసారం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మీ అధికార యంత్రాంగం? మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మరి దళితులకి ఏదైతే లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో మరి భూమి ఉంటేనే వాళ్ళకి ఒక ఆర్థిక బలం ఉంటుంది, మరి అదే దాని దృష్టిలో పెట్టుకొని దళితులకి 3 ఎకరాల ఏదైతే వ్యవసాయ భూమి ఏదైతే కార్యక్రమం పెట్టాడో దాంట్లో కామారెడ్డి జిల్లాలో 1210 ఎకరాలు మేము ఇలా కొనేసి 529 మంది లబ్ధిదారులకి ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము 56 కోట్ల 28 లక్షలు నేటి వరకు మరి 2014-15 నుండి 2020-21 వరకు ఖర్చు చేసి మరి ఇలా భూమి కొనుగోలు పథకాన్ని విజయవంతంగా చేసినాం. కలెక్టర్ గారి ప్రోత్సాహంతో మేము ఇక్కడ 97 బోర్లు మరి డ్రిల్ చేసి ఆ 97 బోర్లకు 97 సబ్మర్సిబుల్ పంపులు కూడా మేము ఇప్పించడం జరిగింది. దళితుల ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇందుకోసం మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు జిల్లా వ్యాప్తంగా? మరి ఏదైతే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఎస్సీ కార్పొరేషన్ పరిస్థితి మనకు అందరూ తెలుసు, ఏదో నమారమిగా మరి అప్పుడు కొన్నో ఇప్పుడు కొన్నో ఇస్తుండే. మరి ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపట్ల వలన గతంలో ఏది 50% సబ్సిడీ ఉన్నది ఇలా 70-80% కూడా మరి ఎస్సీ లబ్ధిలోకి ఇప్పించడం జరిగింది. మరి దాంట్లో 2014-15 నుండి మరి 2019-20 వరకు మన జిల్లాలో ఇప్పటి వరకు మనము 2262 లబ్ధిదారులకి ఎంపిక చేసుకొని వాళ్ళ ఖాతాలో మనము 21 కోట్ల 25 లక్షలు ఇప్పటి వరకు కూడా మనము చేసేసి ఆ స్కీమ్స్ వివిధ స్కీమ్స్ ట్రాక్టర్లే కానివ్వండి లేదంటే ఆటోలే కానివ్వండి లేకుంటే వ్యవసాయ పనిముట్లే కానివ్వండి బోర్సే కానివ్వండి ఇంకా మిగతా ఇతరత్ర చిన్న చిన్న బిజినెసే కానివ్వండి 21 కోట్లతోని మనం ఈ జిల్లాలో మనము ఏదైతే లాస్ట్ ఇయర్ వరకు కూడా మనం ఇప్పించడం జరిగింది. మనకు ఒక స్కిల్డ్గా ఒక 134 యూనిట్లు మనకు కామారెడ్డి జిల్లాకి, అదేవిధంగా అన్స్కిల్డ్ 132 యూనిట్లు అంటే మొత్తం టోటల్గా 266 యూనిట్లు మనకు జిల్లాలో కేటాయించడం జరిగింది. మరి కేటాయిస్తే మరి ఆ ఏతే ఎంపిక ప్రక్రియ కూడా మరి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ ఎంపిక ప్రక్రియకి మొత్తం ఒక జిల్లా లెవెల్ జిల్లా అధికారులతోనే ఒక 5 అధికారులతో కూడా కమిటీ చేయడం జరిగింది. మరి ఇలాంటివి కూడా ఆలోచన పెట్టుకోకుండా నిజమైన లబ్ధిదారు ఖచ్చితంగా ఎంపిక అవుతాయని మేము దృష్టి పెట్టాం. సో మొత్తం మీద చూసాం కదా, కామారెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఈజీ దయానంద్ తన అంతరంగాన్ని ఆవిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వం, దళితుల అభ్యున్నత ధ్యేయంగా పనిచేసినటువంటి ప్రభుత్వం పట్ల తామంతా చిత్తశుద్ధితో ఉన్నామని, అదేవిధంగా ఓబీబీఎంఎస్కి సంబంధించి కావచ్చు, ఉపాధి స్వయం ఉపాధి కింద వచ్చినటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలు కదా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నాం, పారదర్శకతకే పెద్దపీట వేస్తున్నామని ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కదా తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.